కేబినెట్ లో చోటు లభిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎమ్మెల్యే కానీ టైం చూసుకుని పార్టీలోని ప్రత్యర్థులు విసురుతున్న బాణాలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఎప్పుడో చేసిన తప్పులకు ఇప్పుడు తిప్పలు తప్పడం లేదని టాక్ ఎమ్మెల్యేపై ఓపెన్ గానే కామెంట్స్ చేస్తుండటంతో అవి ఆశలకు ఎక్కడ గండి పడతాయోనని టెన్షన్ పడుతున్నారట అనంతపురం జిల్లా ఒకప్పుడు అంతగా నియోజకవర్గం ప్రస్తుతం సంచలన రాజకీయాలకు కేరా అడ్రస్ గా మారిపోయింది ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ చుట్టూ వివాదాలే వివాదాలు ఎమ్మెల్యే కాకముందు అందరితో కలిసిపోతారని ప్రజలకు అందుబాటులో ఉంటారని పార్టీ క్యాడర్ భావించుతాయి కానీ ఎన్నికయ్యాక సీన్ రివర్స్ అన్నది సొంత పార్టీలో వినిపిస్తున్నమాట జిల్లాలో నిత్యం ఉద్రిక్తతలు కనిపించే తాడిపత్రి రాప్తాడుకు మించిన రాజకీయాలు కళ్యాణదుర్గంలో నడుస్తున్నాయి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఇరవై నాలుగు గంటలు తిరక్కుండానే ట్రబుల్స్ స్టార్ట్ అవుతాయట ఈ విషయంలో స్వపక్షం విపక్షం అనే తేడా ఉండదని చెబుతారు కానీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై శ్రీచరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సమయంలో బాధితులంతా బౌన్సర్లు వేస్తున్నారు అవే కళ్యాణదుర్గంలో సెగలు రేపుతున్నాయి ఎన్నికల ముందు నుంచి ఎమ్మెల్యే శిబిరంలో ముఖ్యుడిగా ఉన్నారు సెట్టూరు జెడ్పీటీసీ మంజునాథ ఎమ్మెల్యే కుటుంబం మంజునాథ మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయని టాక్ అవే తర్వాతి రోజుల్లో గొడవకు కారణమయ్యాయి ఒక స్థలం విషయంలో తనతో డబ్బులు ఖర్చు పెట్టించి అన్యాయం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు మంజునాథ ఆ గొడవపై చర్చ జరుగుతున్న సమయంలోనే కళ్యాణదుర్గం తొమ్మిదవ కౌన్సిలర్ వ్యవహారం వెలుగులోకి వచ్చి రచ్చరచ్చ అవుతుంది ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేకు కోటిన్నర వరకు ఇచ్చామని ప్రకటించారు కౌన్సిలర్ ప్రభావతి ఆమె భర్త ఆ మొత్తంలో అరవై ఆరు లక్షలు తిరిగివ్వకుండా ఉషాశ్రీ వేధిస్తున్నారని వాళ్లు ఆరోపించారు ఎమ్మెల్యే ఇంటికి బాకీ అడగటానికి వెళ్లినా మాట్లాడడం లేదని అణుచరుల ద్వారా బెదిరించారని ప్రభావతి దంపతులు మండిపడ్డారు ఈ అంశం కళ్యాణదుర్గంలో హాట్ టాపిక్ గా మారిపోయింది ఇంతలోనే మున్సిపాలిటీలో పనిచేస్తున్న కౌన్సిలర్ సోదరుడిపై ఒక వ్యక్తి దాడి చేశారు ఈ పరిణామాలే అధికార పక్షంలో ఉరుములు మెరుపులుగా మారి ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి బీసీ కోటాల్లో ఖచ్చితంగా క్యాబినెట్లో చోటు దక్కుతుందనే లెక్కల్లో ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ఉండగా వెలుగులోకి వస్తున్న ఈ అంశాలు అధికార పార్టీ వర్గాల్లో గుబులు రేపుతున్నాయి గత ఆరు నెలల కాలంలో వెలుగులోకి వచ్చిన నలభై వరకు వివాదాలపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతుంది వైసీపీ అధిష్టానం కళ్యాణదుర్గంలో జరుగుతున్న అంశాలు ఎమ్మెల్యే తీరుపై సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు సమాచారం సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే కేసులు పెట్టించడంపై ఆరా తీస్తున్నారట ఈ పరిణామాలు వచ్చే పదవికి ఎక్కడ ఎసరు పెడతాయో అని ఎమ్మెల్యే శిబిరం ఆందోళన చెందుతుందట కాకపోతే కరెక్ట్ టైం చూసుకొని ఎమ్మెల్యే వ్యతిరేకులు గేర్ మార్చారని చర్చ నడుస్తోంది